బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. తెలంగాణలో 10th పరీక్షలు, 10వ తరగతి పరీక్షల నిర్వహణపై ఉత్కంఠకు ఇవాటితో తెరపడబోతోంది. ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై చర్చిస్తున్నారు. మళ్లీ పరీక్షలు నిర్వహించాలా లేక అంతర్గత పరీక్షలు అంటే ఇంటర్నల్ ఎగ్జామ్స్లో వచ్చిన మార్కుల ఆధారంగానే గ్రేడ్లు ఇవ్వాలనే దానిపై సీఎం నిర్ణయం తీసుకుంటారు. ఈ మేరకు విద్యాశాఖ నివేదిక తయారు చేసింది. ఎలాంటి ఎగ్జామ్స్ నిర్వహించకుండానే గ్రేడింగ్ ఇచ్చి పాస్ చేసే విధంగా నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే ఇక్కడ సవాల్ ఏంటంటే గ్రేడింగ్ ఏ విధంగా ఇవ్వాలి, ఏ విద్యార్థికి ఏ గ్రేడింగ్ ఇస్తే కరెక్ట్ అనే దాని మీద, ఏ ప్రాతిపదిక మీద ఇస్తారనే దానికి సంబంధించి ప్రస్తుతం మంతనాలు జరుగుతూ ఉన్నాయి. మంత్రి సబిత అలాగే సిఎస్ విద్యాశాఖ అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. పరీక్షలు నిర్వహించడం అనేది ప్రస్తుతం కత్తి మీద సాములా తయారైనటువంటి పరిస్థితి. లాక్డౌన్ ఎత్తేసినప్పటికీ కూడా విద్యార్థులు, ప్రస్తుతం కొన్ని వేల మంది విద్యార్థులు 10th పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వారందరికీ సెంటర్స్ ఎక్కడ ఏర్పాటు చేయాలి, భౌతిక దూరం పాటిస్తూ 6 ఫీట్ దూరం పాటిస్తూ సెంటర్లను ఏర్పాటు చేయాలి. అలాగే ఇన్విజిలేషన్కి మ్యాన్ పవర్ కూడా ఉండాలి. ఇప్పటికే ప్రైవేటు విద్యాసంస్థలు చాలామంది ఉపాధ్యాయులను తొలగించినటువంటి పరిస్థితులు, ఇన్విజిలేషన్కి మ్యాన్ పవర్ కూడా ఉండే అవకాశం లేదు. అలాగే కరోనా ఉండనే ఉంది. విద్యార్థులకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు నిర్వహించడం అనేది చాలా సవాల్తో కూడుకున్నది. ఈ నేపథ్యంలో పరీక్షలు నిర్వహించాలా వద్దా, నిర్వహించకపోతే గ్రేడింగ్ ఎట్లా ఇవ్వాలి, దీని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి మహేష్ నడి తెలుసుకుందాం. మహేష్, ప్రధానంగా గ్రేడింగ్ ఎట్లా ఇవ్వాలనే దాని మీద పీఠముడి ఉండొచ్చు, ఎట్లాంటి మార్గాలు చూస్తున్నారు గ్రేడింగ్కి సంబంధించి? 10వ తరగతి పరీక్షలు హైకోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి జరగాల్సినటువంటి పరిస్థితి అయితే, హైకోర్టు గ్రేటర్లో మినహాయించి మిగతా రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించుకోవాలని చెప్పినటువంటి నేపథ్యంలో మిగతా రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించినంత మాత్రాన హైదరాబాద్లో నిర్వహించకుండా వచ్చేటువంటి లాభం ఏమీ లేదు, దీనివల్ల ఒరిగేది కూడా ఏమి లేదన్నటువంటి అభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్రమంతటా కూడా పరీక్షల్ని వాయిదా వేసినటువంటి నేపథ్యం. దీంతో ఈరోజు ఈ పరీక్షల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, పరీక్షల్ని నిర్వహించేందుకున్నటువంటి సాధ్యాసాధ్యాలు ఏంటి, ఒకవేళ అది సాధ్యం కాకపోతే ఏ విధమైనటువంటి ప్రత్యామ్నాయాలు ఉన్నదానిపైన ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలో విద్యాశాఖ మంత్రి సిఎస్ ఉమేష్ కుమార్, అదేవిధంగా స్పెషల్ సిఎస్ చిత్ర రామచంద్రన్, మిగతా విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా పాల్గొన్నారు. ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి సమాచారం ఏదైతే 10వ తరగతి పరీక్షల్ని ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కొనసాగించడం, నిర్వహించడం అనేది అసాధ్యమైనటువంటి పరిస్థితి. ఏదైతే ఎట్టి పరిస్థితిలో కూడా గ్రేటర్లో కోర్టు పరీక్ష నిర్వహణకు అనుమతి ఇవ్వదు. గ్రేటర్లో కరోనా సంబంధించినటువంటి కేసులు తగ్గుముఖం ఇప్పట్లో పట్టేటువంటి అవకాశం లేదు. మిగతా రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించిన గ్రేటర్లో నిర్వహించేంతవరకు వాటి ఫలితాలను ఆపాల్సినటువంటి నేపథ్యం. ఒకవేళ పరీక్షలు నిర్వహించకుండా ఇక్కడ గ్రేటర్లో పరీక్షలు నిర్వహించకుండా ముందుకెళ్తే మాత్రం ఇబ్బంది అయ్యేటువంటి అవకాశము. అదేవిధంగా ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి అడ్మిషన్లు కానీ, పాలిటెక్నిక్ సంబంధించినటువంటి అడ్మిషన్స్ కానీ, అదేవిధంగా తత్సమానమైనటువంటి బాసరా 3IIT కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో విద్యార్థులు చదువుకునేటువంటి పరిస్థితి కావచ్చు. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏవైతే 10వ తరగతి పరీక్షలు రద్దు చేయడమే ప్రభుత్వం ముందున్నటువంటి ఏకైక మార్గం అనేటువంటి విషయాన్ని విద్యాశాఖ అధికారుల నుంచి వెళ్ళి ఉన్నటువంటి సమాచారం. ప్రభుత్వం కూడా అదే వైపున ఆలోచిస్తున్నట్టుగా ఉంది. ఒకవేళ పాస్ చేస్తే, అంటే విద్యార్థులను కనుక పరీక్షలను రద్దు చేసిస్తే పాస్ చేయాలనుకుంటే ఏ విధంగా పాస్ చేయాలి, మనకున్నటువంటి ఆప్షన్స్ ఏందనే దానిపైన కూడా ఇప్పటికే విద్యాశాఖ ఒక రిపోర్ట్ను కూడా తయారు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే విద్యార్థులకు సంబంధించినటువంటి ఇంటర్నల్ మార్క్స్, 20% ఇంటర్నల్ మార్క్స్ వాళ్ళకి ఆయా పాఠశాలల నుండి ఇవ్వడం జరుగుతుంది. ఆ పాఠశాలలు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఇంటర్నల్ మార్క్స్ సంబంధించినటువంటి జాబితాని ఎస్ఎస్సి బోర్డుకు పంపించినటువంటి నేపథ్యం. ఒకవేళ ఇంటర్నల్ మార్కులను బేస్గా చేసుకుని కనుక పాస్ చేసినట్లయితే వచ్చేటువంటి ఇబ్బంది కూడా ఏం లేదు, అది తక్కువ కాలంలో కూడా ఆ రిజల్ట్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఇంటర్నల్ మార్క్స్ ఉన్నటువంటి జాబితా ఇప్పటికే ఎస్ఎస్సి బోర్డుకు వచ్చింది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని విద్యార్థుల యొక్క మిగతా అంటే 100 మార్క్స్కి పేపర్ ఉన్నటువంటి నేపథ్యంలో మిగతా దాన్ని మల్టిపుల్ చేసుకుని ఆ విధంగా గ్రేడ్స్ ఇవ్వచ్చేటటువంటి ఆలోచనతో విద్యాశాఖ ఉంది. అది కాకుండా ఇంకా వేరే ప్రత్యామ్నాయాలు ఏవైతే ప్రీపెనల్ ఎగ్జామ్స్ కూడా అన్ని స్కూల్స్లలో నిర్వహించినటువంటి నేపథ్యం, దీంతో పాటు స్కాలర్షిప్
సమ్మటివ్ అసెస్మెంట్ కానీ ఫార్మేటివ్ అసెస్మెంట్ కానీ ఇవి కూడా నిర్వహించినటువంటి నేపథ్యంలో వాటిని ఆధారంగా కూడా చేసుకుని మూడింటిని ఏదైతే ఎస్సీఏ వన్ కావచ్చు, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కావచ్చు, అదేవిధంగా ఇంటర్నల్ కావచ్చు, వీటిని మూడింటిని యావరేజ్గా తీసుకొని కూడా విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వచ్చు. ఏ రెండింటిని అనేది తీసుకొని కూడా గ్రేడింగ్ ఇవ్వచ్చు, ఒకదాన్ని కూడా తీసుకుని గ్రేడింగ్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం దీనిపైన ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే గ్రేడింగ్ ఇచ్చేటప్పుడు కూడా ఎక్కువగా రేంజ్ అంటే 60 నుంచి 80 మార్కుల వరకు ఒక గ్రేడ్, అదేవిధంగా 80 నుంచి 100 వరకు ఒక గ్రేడ్ కూడా ఇవ్వాలన్నటువంటి విషయాన్ని కూడా విద్యాశాఖ ఈరోజు ముఖ్యమంత్రి ముందు ప్రతిపాదించబోతుంది. కారణం ఏంటంటే ఏవైతే ప్రైవేట్ స్కూల్స్లో కనుక తక్కువ వ్యాప్తితో అంటే తక్కువ రేంజ్తో కనుక గ్రేడింగ్ ఇచ్చినట్లయితే అంటే 10 మార్కులు 5 మార్కులతో కనుక రేంజ్లో గ్రేడింగ్ ఇచ్చినట్లయితే ఎక్కువగా ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ గ్రేడింగ్స్ వచ్చేసి గవర్నమెంట్ స్కూల్స్కి ఉండే విద్యార్థులకు తక్కువ గ్రేడింగ్ వస్తుందన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క రేంజ్ ఏదైతే ఉందో మార్క్స్ రేంజ్ అనేది ఎక్కువగా ఉండాలనేటువంటి విషయాన్ని కూడా విద్యాశాఖ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినటువంటి అవకాశం. ఓవరాల్గా తీసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాబోయే 1-2 నెలల్లో కూడా హైకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు నిర్వహించేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ గ్రేటర్లో వదిలేసి మిగతా ప్రాంతాల్లో కూడా ఆ పరీక్షలు నిర్వహించాలనుకున్నా అక్కడ కూడా కేసులు కనుక మళ్ళీ నమోదైనట్లయితే గ్రేడింగ్ మాత్రమే. మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ లాంటి జిల్లాల్లో చాలా కేసులు బయటపడుతున్నటువంటి పరిస్థితి. అఫ్ కోర్స్ హైదరాబాద్ లోనే ఎక్కువ కేసులు బయటపడుతున్నప్పటికీ జిల్లాల్లో కూడా ఉన్నాయి, ఎందుకు రిస్క్ తీసుకోవడం? అదే చక్రి, ఏదైతే గ్రేటర్తో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యం కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. హైదరాబాద్లో ప్రస్తుతం కేసులు పెరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఆ పరీక్షలు వాయిదా వేయండి, మిగతా ప్రాంతాల్లో నిర్వహించుకోండి. మిగతా ప్రాంతాల్లో కూడా కేసులు పెరిగినట్లయితే అక్కడ కూడా ఎలాంటి మొహమాటం లేకుండా పరీక్షలు వాయిదా వేయాలని చెప్పేసి కూడా హైకోర్టు సూచించినటువంటి నేపథ్యంలో ఇది ఎక్కడ అంతం అనేది ఉండదు. పరీక్షలు కూడా నెల రోజుల పాటు జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రతి పరీక్షకు మధ్యలో 2 రోజుల గ్యాప్ ఇవ్వాలన్నటువంటి నేపథ్యంలో 8 పరీక్షలు నిర్వహించాలనుకుంటే 25 రోజులు పడుతుంది, 25 రోజులు పడుతుంది. సో ఈ నేపథ్యంలో ఆ పరీక్షల గ్రేడింగ్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే ప్రభుత్వం ఉంది. అయితే ఆ గ్రేడింగ్ని ఏ విధంగా ఇవ్వాలి, ఏ విధంగా విద్యార్థులని పాస్ చేయాలనే దానిపైన ప్రధానంగా ఇప్పుడు చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. మరి కాసేపట్లో ఆ విద్యా 10వ తరగతి పరీక్షలపై స్పష్టమైనటువంటి ప్రకటన ప్రభుత్వం నుంచి రాబోతుంది. చక్రి, గ్రేడింగ్ ఒక సవాల్ అయితే పరీక్షల నిర్వహణ అనేది కూడా చిన్న విషయం ఏం కాదు. ఇప్పుడు భౌతిక దూరం పాటిస్తూ ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి విద్యార్థులను హైదరాబాద్ తీసుకురావాలా, లేదా డిస్ట్రిక్ట్లోనే వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలా, వాళ్ళ ప్రాంతాలు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఎట్లా వెళ్ళాలి? మరొకటి ఏంటంటే ప్రైవేట్ విద్యా సంస్థలు ఇప్పటికే చాలామందిని తీసేసినట్లుగా తెలుస్తుంది, సో ఇన్విజిలేటర్ల కొరత కూడా ఉండే అవకాశం ఉంది. ప్రాక్టికల్గా వీటి గురించి ఆలోచించిందా ప్రభుత్వం? వాటి గురించి కూడా ఆలోచించింది. ఎక్కువగా జిహెచ్ఎంసీ పరిధిలో ఈ యొక్క సమస్య ఉత్పన్నమైంది. ఏదైతే జిల్లాలో మిగతా గ్రామీణ ప్రాంతాల్లో ఇన్విజిలేషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లం లేకున్నా మీరు ఏదైతే అంటున్నారో దీనికి సంబంధించినటువంటి ఇన్విజిలేషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఒకటైతే, రెండవది పాఠశాలలో మెయింటెనెన్స్ కావచ్చు, మూడవది హాస్టల్స్ నిర్వహణ. ఏవైతే ప్రైవేట్ హాస్టల్స్ ఈరోజు మేజర్ కార్పొరేట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి 10వ తరగతి విద్యార్థులు అందరూ కూడా హైదరాబాద్ లాంటి ప్రాంతాలు, హైదరాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఈ జిల్లాల్లో ఎక్కువగా హాస్టల్స్లో ఉండి చదువుకున్నటువంటి విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. సో వీళ్ళందరినీ కనుక 20-25 రోజుల పాటు హాస్టల్స్లో పెట్టినట్లయితే ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకొకటి, సిబ్బంది కూడా లేరు. ప్రైవేట్ సంబంధించినటువంటి ఒక పాఠశాలలు చాలామంది సిబ్బందిని తొలగించినటువంటి నేపథ్యం, ఇప్పటికే 3 నెలలు 4 నెలలు జీతాలు ఇవ్వనటువంటి నేపథ్యంలో వాళ్ళు ఎవరు కూడా వచ్చి పనిచేసేటువంటి అవకాశము లేదు. ఈ నేపథ్యంలో ఒకవేళ పరీక్షలకు ముందుకు వెళ్ళాలనుకున్నా కూడా పనిచేసే వాళ్ళు మాత్రం ముందుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే చాలా స్కూల్స్ కూడా తాము నిర్వహించలేము, తమ స్కూల్లో సెంటర్ను తమకు తెలియకుండానే పెట్టారు, మేము ఈరోజు ఎవరిని తీసుకొచ్చి వెనిజులేషన్ చేపించాలి అనేటువంటి విషయాన్ని కూడా విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఏదైతే కోర్టులో సంబంధించిన కోర్టులో ఇస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడినప్పటికీ విద్యాశాఖ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు టీచర్లను కనుక తీసుకురావాలంటే వాళ్లకు గత జీతం ఇస్తే తప్ప వాళ్ళు వచ్చి ఇన్విజిలేషన్ చేసేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రభుత్వ పాఠశాల పనిచేస్తున్నటువంటి సీనియర్ ఉపాధ్యాయులు కూడా, 50 ఏళ్ళకు పైన ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా తాము అంటే చీఫ్ సూపరింటెండెంట్గా కానీ డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు కానీ తాము పనిచేసేందుకు వరకు సిద్ధంగా లేమన్నటువంటి విషయాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని ఏరియాలలో ఏవైతే కొన్ని కంటైన్మెంట్ ఏరియాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు సెంటర్స్ని ఆ సెంటర్స్లో తాము పనిచేయమని చెప్పేసి కూడా చాలామంది టీచర్లు చెప్పినటువంటి నేపథ్యం, ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాల నుంచి వెళ్ళి విద్యార్థి సంఘాల నుంచి వెళ్ళి వాళ్ళు డిమాండ్ కూడా చేయడం జరిగింది. 10వ తరగతి పరీక్షల్ని వాయిదా వేయడం తప్ప ఇంకా మరో మార్గం లేదనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. గ్రేడింగ్ ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. చక్రి, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ మహేష్. మొత్తంగా ఈ సంవత్సరం 10th పరీక్షలు నిర్వహించకుండానే గ్రేడింగ్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. గ్రేడింగ్ ఏ బేసిస్ మీద ఇవ్వాలనే దాని మీద చర్చ జరుగుతుంది. బాటం లైన్ ఏంటంటే ఈ సంవత్సరం 10th పరీక్షల్లో ప్రతి ఒక్కరూ పాస్ కాబోతున్నారు.